Pachamu Godavari Jilla, Lingapalem Mandalam, Lingapalem Gram Mission Hope, Sachanda Seva Samstha Vyavasthapakulu, Sangha Roshan Kumar, Chandrapudi Niyojakavarga Gramamlo Paryatistu, Mission Hope, Sachanda Seva Samstha Chestunna Karyakramala Gurinchi Vivarinchar. Mission Hope, Sachanda Seva Samstha, Chandrapudi Niyojakavargamloni Nalugu Mandalalo, Medical Campulu Dwara, Yanto Pragati Sadhinchindani Annaru. Ee Campulu Dwara, Sumaru 12000 Mandi Rogulu Labdhi Pondarani Cheppar. 2025 మంది రోగులకు ఉచితంగా కళ్ళజోళ్ళు 446 మంది రోగులకు ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. రాజకీయాలకు వస్తే ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయగలుగుతానని ఆయన అన్నారు. వర్గం ధర్మాజుడు నా స్వస్థలం. నేను యుఎస్లో గత 12 సంవత్సరాలుగా అక్కడే పనిచేస్తున్నాను. తర్వాత మిషన్ హోప్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చాను. గత సంవత్సరం 2018 సెప్టెంబర్ నుంచి మన నియోజకవర్గంలో 4 మండలాల్లో భారీ మెడికల్ క్యాంప్స్ మేము నిర్వహించాం. సో దీనికి బాగా పెద్ద ఎత్తున రెస్పాన్స్ రావడం జరిగింది. అలా కాకుండా దగ్గర 12,000 పేషెంట్స్ ఈ మెడికల్ క్యాంప్స్ వల్ల బెనిఫిట్ పొందారు. ఈ మెడికల్ క్యాంప్స్ నుంచి చాలామందికి క్యాన్సర్ టెస్టింగ్ తర్వాత ఫ్రీ అద్దాలు, ఫ్రీ ఐ సర్జరీస్, తర్వాత ఫ్రీ మెడికేషన్ ఇవి మా మిషన్ హోప్ ఛారిటీ నుంచి మేము పైసా లేకుండా చేశాము. సో జనాల నుంచి వచ్చిన స్పందన బట్టి అధికారంలోకి ఎందుకు రాకూడదని అడిగినప్పుడు నాకు కూడా ప్రజలకి సేవ చేయాలని చిన్నప్పటి నుంచి కాకపోయినా అట్లీస్ట్ నాకు ఊహ తెలిసి నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు నా జీతంలో నుంచి నేను కొంత డబ్బుని ప్రజలకి లేని వారికి నేను ఉపయోగిస్తూ వచ్చాను. సో అదే క్రమంలో ఇంకా అధికారంలోకి వస్తే డైరెక్ట్గా ప్రజలకి నేను ఇంకా ఎంతో సహాయం చేయగలుగుతాన ఆశతోటి నేను రాజకీయాల్లోకి రావాలని ఆశించాను. సో అలాగే నేను ప్రజల్ని నమ్ముకొని ముందుకెళ్తున్నాను. ఇక్కడ స్వార్థం లేని సేవను అందిస్తున్నాను. ఎవరి దగ్గర ఏమి డొనేషన్స్ తీసుకోకుండా నేను కష్టపడిన జీతంలో నుంచి నేను దాని నుంచి కొంత భాగం తీసి ప్రజలకి నేను ఇస్తున్నాను. సో రేపొద్దున నేను అధికారానికి వస్తే గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్తో పాటు అలాగే నా ఛారిటీ నుంచి ఏదైనా సహాయం ఒకవేళ చేయగలిగితే అది డెఫినెట్గా చేస్తాను, అది కంటిన్యూ చేస్తాను. సో ప్రజలు నన్ను ఒక పాజిటివ్ స్పిరిట్ తోటి ఆశీర్వదించి నన్ను అట్లాగే మీ ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్స్.